విశాఖ మేయర్ హరి కుమారి డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్లు దీపావళి టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసే వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు తెలిపారు. వారు ఆ పదవుల్లో కొనసాగడానికి ఎంత మాత్రం అర్హులు కారని వెంటనే రాజీనామా చేయాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారి ఛాంబర్లో దీపావళి షాపులు పంచాయతీలు చేసి ఎన్ఓసీలు ఇవ్వకుండా ఫైర్ సేఫ్టీ రీజనల్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఎవరైతే జీవీఎంసీలో ఉంటారో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వకపోతే దీపావళి సామాన్లు పెట్టడానికి షాపులు పెట్టడానికి ఎక్కడైతే వీలు కాదో దాని ఆధారంగా అధికారం ఉంది కదా అని చెప్పి నగరపాలక సంస్థ వేదికగా కోటాను కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించినటువంటి ఈ ప్రభుత్వలు ఏకంగా దీపావళి సామాన్లు షాపు పెట్టుకునేటువంటి కేవలం 3 రోజుల్లో పెట్టుకుంటారండి. పైభ్రాంతులు గురి చేసి ఇంత స్థాయికి జీవీఎంసీ మేయర్ ఛాంబరు డిప్యూటీ మేయరు దిగజారంటే జీవీఎంసీ ప్రతిష్ట ఏం కానండి. మహా అయితే షాపులు వేయడానికి 10,000 రూపాయలు కూడా షాప్కి అక్కడ షెడ్ వేయడానికి కానీ 3 రోజులు ఉంచడానికి కానీ కరెంటుకి కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన రుసుములు కానీ 10,000 మించి అవదండి. 1,00,000 రూపాయల పైన వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు అసోసియేషన్లో వ్యాపారం చేసుకోవచ్చు, మేము దానికేమి వ్యతిరేకం కాదు. అసోసియేషన్లో ఎవరండి పర్మిషన్ ఇవ్వడానికి? ఏదైతే సెటిల్మెంట్లు బెదిరింపులు అక్రమంగా డబ్బు లావాదేవీలు వీళ్ళకి అధికారం అండగా ఉందని చెప్పి పెట్టుకొని చేసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన నగర పోలీస్ కమిషనర్ గారు దృష్టి సారించి ఈ కేసుని పునర్విచారణ చేసి బాధ్యులైనటువంటి వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి.